ఎస్ ఈ విషయంలో కొంచెం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని కూడా మెచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా సాయిచేందుకు గణనివాలి దశ దినకర్మకు హాజరైన సీఎం కేసీఆర్ మంత్రులు కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి అధిక సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు కళాకారులు తెలంగాణ ఉద్యమ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తూ అకాల మరణం చెందిన వేద సాయిచేందు దశ దినకర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొని నివాళులు అర్పించారు ఆదివారం అస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని సాయిచేందు చిత్రపటానికి పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించారు సాయిచేందు తండ్రి వెంకటరాములు భార్య రజని కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు శోకతాప్త హృదయులైన కుటుంబ సభ్యులను ఓదార్చారు సాయిచేందు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు మహమూద్ అలీ సిహెచ్ మల్లారెడ్డి సబితా ఇంద్రారెడ్డి జి జగదీష్ రెడ్డి నిరంజన్ రెడ్డి వి శ్రీనివాస్ గౌడ్ గంగుల కమలాకర్ వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీలు సంతోష్ కుమార్ రాములు వెంకటేష్ నేత ఎమ్మెల్సీలు పల్ల రాజేశ్వర్ రెడ్డి గోరేటి ఎంకన్న పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలు బాల్క సుమన్ సుధీర్ రెడ్డి దానం నాగేందర్ ఆల వెంకటేశ్వర్ రెడ్డి గ్యాదర్ కిషోర్ హరిప్రియ నాయక్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి క్రాంతి కిరణ్ నోముల భగత్ రసమయ్య బాలకిషన్ కార్పొరేషన్ల చైర్మన్లు వై సతీష్ రెడ్డి దూదిమెట్ల బాలరాజు యాదవ్ వాసుదేవ రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్తో పాటుగా ప్రజాకాయకుడు గద్దర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏపూరి సోమన్న చాలామంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే వచ్చారు. ఆ కార్యక్రమంలో చాలా గొప్పగా అంటే ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చి చనిపోయిన రోజు రావడము దాని తర్వాత చనిపోయిన తర్వాత జరిగేటువంటి దశ దిన కర్మను భారత రాష్ట్ర సమితి పేరుతోనే భారత రాష్ట్ర సమితి నే దాన్ని ముందుండి నిర్మించడము దాంతోపాటుగా ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రావడం అయితే ఇది ఒక వైపుగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఒక భరోసా కల్పించే విధంగా కనబడుతుందని వాళ్ళైతే చెప్తున్నటువంటి మాట. సాయిచేందు కొడుకు లాంటి వాడు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సాయిచేందు తనకు కొడుకు లాంటి వాడు అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సాయిచేందు తమ జిల్లాకు చెందినవాడని అరుణోదయ కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారని గుర్తు చేశారు. తెలంగాణ మధ్యదర్శ ఉద్యమంలో చేరి ఉద్యమ గీతాలను ఆలపించారని తెలిపారు. సాయిచేందు లోటు ఎవరూ పూడ్చలేరని చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ సాయిచేందు భార్య రజనీని ఓదార్చుతున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే శ్రీనివాస్ గౌడ్ పల్ల రాజేశ్వర్ రెడ్డి గంగుల కమలాకర్ బాల్క సుమన్ అందరినీ కూడా చూడొచ్చు. ఒకవైపు సాయిచేందుకు సంబంధించి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఫోటోను కూడా మనం చూడొచ్చు. ఏదైనప్పటికీ ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి రావడం అనేది అయితే కొంచెం హర్షింతదగ్గ విషయమే.